అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కోకోనట్ బర్ఫీ తయారీ విధానం చూద్దామండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి లోట్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది 20 రోజులకు పైగా నిల్వ కూడా ఉంటుంది సింపుల్ గా కోకోనట్ బర్ఫీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి బర్ఫీ చేసుకోవడానికి ముందుగా ఒక స్టీల్ ప్లేట్ కి కొంచెం హైట్ గా ఉండే ప్లేట్ తీసుకోండి దానిని నెయ్యితో గాని నూనెతో గాని గ్రీజ్ చేసుకొని పెట్టుకోవాలి నెయ్యి మరి లైట్ గా కాకుండా కొంచెం థిక్కుగానే అప్లై చేసుకొని పెట్టుకోవాలి బర్ఫీ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే పాన్ ని స్టవ్ మీద పెట్టుకొని అందులో తురిమిన పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకోవాలి పచ్చి కొబ్బరిని కోరుకోకుండా మిక్సీలో వేసుకున్నట్లయితే ఇలా కొంచెం పలుకు ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి బర్ఫీకి బాగుంటుంది ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముకి 3/4 కప్పు షుగర్ కరెక్ట్ గా సరిపోతుందండి బాగా తీయగా ఇష్టపడే వాళ్ళు ఒక కప్పు వరకు పంచదారని వేసుకోవచ్చు హాఫ్ కప్పు కి కొంచెం తక్కువగా వాటర్ ని వేసుకోవాలి నీళ్ళు కొంచెం ఎక్కువైనా పర్లేదండి మరి తక్కువ వేసుకున్నట్లయితే కొబ్బరి కంప్లీట్ గా ఉడకకుండానే పాకం వచ్చేస్తుంది కొబ్బరి లోట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి దగ్గర ఉండి కలుపుకుంటూ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పంచదార పూర్తిగా కరిగిన తర్వాత 7-8 నిమిషాలకి ఇలా చిక్కగా అవుతుంది 7-8 నిమిషాలకి వాటర్ అంతా కూడా ఆవిరైపోయి చిక్కగా అయింది కదండి ఇప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టుకోవాలి 4 యాలకులను కూడా లైట్ గా క్రష్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి 4 లేదా 5 నిమిషాలకి ఇలా బర్ఫీ అంతా కూడా పాన్ నుండి సెపరేట్ అవుతూ ముద్దలాగా అవుతుందండి చేతులకు కొంచెం నీళ్ళ తడి చేసుకొని కొంచెం మిశ్రమాన్ని చేతులతో తీసుకొని వండ చేస్తే అంటుకోకుండా చక్కటి ఉండలాగా వస్తుందండి ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి బర్ఫీ మొత్తాన్ని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆరనివ్వాలి 10 నిమిషాలు ఆరిన తర్వాత చాకుతో ఇలా గాట్లు పెట్టుకోవాలి బర్ఫీ కొంచెం వేడిగా ఉండగానే గాట్లు పెట్టుకుంటే ఆరిపోయిన తర్వాత ముక్కలు తీసేటప్పుడు ఈజీగా వస్తాయి ఇలా గాట్లు పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి బర్ఫీ పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు చాకుతో ఈ ముక్కలని సెపరేట్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 20 రోజుల పైగా నిల్వ ఉంటాయి కోకోనట్ బర్ఫీ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ